మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మృతిపై కరీంనగర్ జిల్లా వామపక్ష నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి కార్మిక లోకానికి తీరని లోటని చెప్పారు. మల్లేష్ ఆశయ సాధనకే శ్రమిస్తామని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని సిపిఐ సిపిఎం నేతలు చెప్పారు. సిపిఐ మాజీ శాసనసభ పక్ష నేత మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ అకాల మరణంపై వామపక్ష నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా సిపిఐ ఆఫీస్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. గుండా మల్లేష్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, జిల్లా సిపిఎం కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, రెండు పార్టీల పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ హఠాన్ మరణం బాధాకరమని జిల్లా సిపిఐ కార్యదర్శి పొనగంటి కేదారి అన్నారు. కార్మికుడిగా విధులు నిర్వహించిన గుండా మల్లేష్ తోటి కార్మికుల కోసం పోరాటం చేశారంటూ గుర్తు చేశారు. కార్మిక నాయకుడిగా ఎదుగుతూ వారి సంక్షేమం కోసం శ్రమించారని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకే తమ వంతు కృషి చేస్తామని కేదారి చెప్పారు. కామ్రేడ్ గుండా మల్లేష్ మృతి వామపక్షాలకు తీరని లోటని జిల్లా సిపిఎం కార్యదర్శి గేట్ల ముకుందిరెడ్డి అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అసెంబ్లీలో ప్రజా గొంతుగ్గా నిలిచి పలు సమస్యలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్మికులు ఎక్కువగా ఉండే సింగరేణి ప్రాంతంలో రాజకీయ జీవితం ప్రారంభించిన మల్లేష్ వారి సమస్యల సాధనకే ఉద్యమించారన్నారు. ఆయన ఒక లారీ క్లీనర్గా పనిచేసుకుంటూ మరి సింగరేణిలో ఉద్యోగం చేసి సింగరేణిలో అలాడు యూనియన్ యూనియన్ స్థాపించి ఆ యూనియన్లో సింగరేణి గురించి చాలా పనిచేసిండు. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఆయన శాసనసభ్యుడిగా 4 సార్లు శాసనసభ్యుడైండు. శాసనసభ్యుడై ప్రజాసేవ పెద్ద ఎత్తున చేశారు. ఆ గుండా మల్లేష్ యొక్క ఆశయాలను ఈనాడు మరవలేనిది. ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ లోపలనే ఈనాడు ఒక పెద్ద నాయకుడిని కోల్పోయినట్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా మరి వారి ఆశయాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవడానికి ఈనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ కరీంనగర్ జిల్లా లోపల కూడా మేమంతా కార్యకర్తలుగా అందులో ఒక ప్రతిజ్ఞ చేసి వారి ఆశయాలను ఎల్లవేళ కొనసాగించడానికి కంకణబద్ధంగా పనిచేస్తామని. వామపక్ష ఉద్యమానికి తీరని లోటు సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ తనకు తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికోద్యమంలో ఎర్ర సూర్యుడిగా వెలుగొందిన కామ్రేడ్ బెల్లంపల్లి, అట్లాగే అసేవాద నిజవర్గాన్ని చెల్లి 4 సార్లు గెలిచాడు. ప్రతి సందర్భంలోనూ కార్మిక గలం, అట్లాగే పేదల గలం విలుపిచ్చుట్లో అసెంబ్లీలో ఒక మంచి గొంతుకతోటి ఒక విధానపరమైన అంశాలు ఎప్పటికప్పుడు చూపించిన ఆ కామ్రేడు ఈ సందర్భంగా అనేక ఉద్యమాలు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలోనే చనిపోవడం దురదృష్టకరం. ఏమైనా రాబోయే కాలంలో వామపక్ష శ్రేణులు మరింత పట్టుదలతోటి ఇటు బీజేపీ, అట్లాగే రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక విధానాలతో కూడా పోరాడవలసిన అవసరాన్ని మన కామ్రేడు మల్లేష్ గారి మరణం మరోసారి తెలియజేస్తుందని.